అంబానీస్ ఫ్యామిలీ అంటే లగ్జరీకి పెట్టింది పేరు. ప్రపంచ బిలియనీర్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ధరించే వస్త్రాలు, నగలు, వాచీలు, విలాసవంతమైన బ్యాగులు, మంచి చెప్పులు, లిప్స్టిక్ కలెక్షన్ల దాకా ప్రతిదీ ప్రత్యేకమే. ఇంకా కార్ల గురించి వేరే చెప్పాలా? ఇప్పటికే వేరు కాంపౌండ్ లో ఎన్నో లగ్జరీ కార్లున్నాయి. తాజాగా నీతా మరో ఖరీదైన కార్ను సొంతం చేసుకున్నారు. స్పెషల్ కస్టమైజ్డ్ రోజ్ క్వార్ట్జ్ లగ్జరీ రోల్ రాయిస్ పాయింట్ VIII EWB సెడాన్ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్షిప్ మోడల్ కార్ ఇది. నీతా అంబానీ కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇండియాలోనే మొట్టమొదటి అత్యంత లగ్జరీ కారుగా దీనిని భావిస్తున్నారు. దీని స్టాండర్డ్ మోడల్ ధర దాదాపు 12 కోట్లు. కస్టమైజ్ స్పెషల్ కార్ కావడంతో దీని ధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కారు హెడ్ రెస్ట్లపై నీతా ముఖేష్ అంబానీ NMA అని ఎంబ్రాయిడరీ చేసిన పిక్స్ కూడా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అంబానీ కుటుంబాల్లో 168కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కొత్త కలర్, అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈ కొత్త కారు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. గత దీపావళికి ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీకి 10 కోట్ల రోల్స్ రాయిస్ కలీనన్ బ్లాక్ బ్యాడ్ SUVని బహుమతిగా ఇచ్చారు. భారతదేశంలో ప్రముఖ రోల్స్ రాయిస్ కలీనన్ బ్లాక్ బ్యాడ్ కార్ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ దగ్గర కూడా ఉంది. కానీ నీతా కొత్త కారు అంతకు మించి అంటున్నారు.